mismo él es el pan de extracción de mi salud. మరి ముఖ్యంగా ఎస్వికి ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ, మరి ముఖ్యంగా నేను 77 నుంచి సారు పరిచయం. ఈ ప్రాంతంలో ఈ ఇల్లు ఒకటే ఉండే, ఇదంతా పెద్ద అడవిలో ఉండే. నేను పక్కనే ఒక ఎంఎస్ఎల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తా ఉంటుంది. దానికి విక్రమ్ కుమార్ గారు ప్రెసిడెంట్ ఉండే. ఏదన్నా సలహాలు తీసుకోవడానికి ఇక్కడికి సుఖనమ్మ గారి దగ్గరికి, ఎస్వికే ప్రసాదరావు గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అప్పుడు వస్తే ఇదంతా కూడా అడవి, సైకిళ్ల మీద వస్తుంటే. ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎవరంటే, మరి ఈ ప్రాంతంలో సుఖనమ్మ గారు, ఎస్వికే ప్రసాద్ గారు, తర్వాత విక్రమ్ కుమార్ గారు, మొత్తం షేర్లింగం పల్లె అంతా కూడా కలిపితే ఒక 5 మంది తోటి కమిటీ ఉంటుంది. 5 మంది అదొక డివిజన్ కమిటీ అని 3 మండలాలు పెట్టి కలిపి డివిజన్ కమిటీగా చేసింది. ఆ రోజుల్లో మరి సారు చాలా పెద్ద చరిత్ర ఉందండి, అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ ప్రాంతంలో అప్పుడు నవాబు దొరలు జాగీర్దార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో విద్యార్థి సంఘం నాయకుడుగా ఉండి ప్రముఖ పాత్ర వహించినటువంటి వీరుడు. మరి ఎప్పటికప్పుడు కూడా మాకు చాలా విషయాలు చెప్తా ఉంటుండే, గంటలు గంటలు కూర్చోబెట్టి విషయాలు చెప్తుండే. పుట్టిగే కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ఎర్రసెట్ వేసుకొని పోతేనే సరిపోదు, మరి మీరు ఆ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్లి ఎట్లా పనిచేయాలి, ఎట్లా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి మాకు సజెషన్ ఐడియా ఇవ్వటం జరుగుతూ ఉండే. మరి వాళ్ళు ముఖ్యంగా నేను చెప్పి ఏమ్మా వీళ్ళంతా దొంగలు అని చెప్పి అనుకుంటుంటే, నేను వీళ్ళంతా దొంగలు అని చెప్పి. తర్వాత విక్రమ్ కుమార్ ఇంటికి వచ్చి గంటల గంటల పాటు స్థిరపడి సారు ఉపన్యాసం విన్నాక నేను ఆటోమేటిక్ దీంట్లోకు కమ్యూనిస్ట్ పార్టీలోకి రావటం జరిగింది. అప్పట్లో ఎన్సీపీఐలో ఉన్నాడు, మరి అంతకుముందు సిపిఎం లో ఉన్నారు, తర్వాత సిపిఐలో కూడా వర్క్ చేసి ఏదైనా కూడా సుఖనమ్మ గారు చెప్పిండు. మరి నేను ఇంతకు ముందే కామరెడ్ విమలక గారు మాట్లాడుతున్నప్పుడు వచ్చింది. మరి రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కరణ కోసం ఓమపక్ష పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఒక ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని, మరి అది ఖచ్చితంగా మేము కూడా మా గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ సమావేశంలో కూడా ఆ విషయాలు చెప్పడం జరిగింది. గతంలో సుఖనమ్మ గారు ఇక్కడ చెప్తా ఉండే, రాష్ట్రంలో ఎక్కడేమో కానీ ముందైతే శ్రీలింగపురంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం, ఎన్సిపిఐ, మరి విక్రమ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ, వీళ్ళందరూ కూడా కలిసి పని చేయాలని చెప్పేసి పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. మరి దానికి అనుగుణంగా కూడా కొన్ని కార్యక్రమాలు మేము ఈ ప్రాంతంలో మరి చేయటం జరుగుతూ ఉంది. కలిసి భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తాం. ఎన్నికల ముంగట ఏ బూర్జా పార్టీలైనా కూడా అవి ఓట్ల కొరం వాగ్దానాలు చేసి ఓట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలన్నీ కూడా మర్చిపోతా ఉన్నారు. ఎందుకంటే నేను 79 నుంచి చూస్తా ఉన్నా, 79 అంతకుముందు మీరంతా కూడా చాలా సీనియర్లు, మరి విక్రమ్ కుమార్ గాని, యాదగిరి అన్న గాని, మరి ఇక్కడ వెంకటరెడ్డి సారు, చాలా మంది ఉన్నారు పెద్దలు, శోభన్ మేము ఎన్నో కార్యక్రమాలు కలిసి పనిచేస్తా ఉన్నాం మాణిక్యం గిట. మరి భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో సుఖనమ్మ గారు చాలా బాధపడుతుంటారు. అరే ఎప్పుడు ఏమవుతుందో కానీ నేను ఉన్నాను రోజులన్నా మీరు అందరూ ఒక యూనిట్ గా ఉండి, మీరందరూ ఒక ఐక్యంగా ఉండి సమస్యల మీద పోరాటం చేస్తే బాగుంటుందని చెప్పేసి, మీరంతా కూడా ఒక ఐక్యంగా ఉండాలని చెప్పేసి పదే పదే చెప్తా ఉంటారు. కానీ రాష్ట్రంలో చూస్తే వాస్తవానికి మన నాయకులు కూడా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ విధంగానే
వాళ్ళు ఇక్కడ ఏదో నామస్తే వాస్తే ముంగట మాత్రం మాట్లాడుతా ఉన్నారు, తర్వాత విహర్వాదన వాళ్ళే మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ప్రసాదరావు గారి ఆశయాలతోటి, మరి ఆయన చెప్పిన సిద్ధాంతాలతోటి, మరి ఆయనతో పాటు అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటంలో చరిత్రకెక్కిన వీరులు కొంతమంది ఉంటే, చరిత్రకెక్కిన వీరులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి ఆశయాలతోటి మనమంతా ఒక యూనిట్ గా ఉండి భవిష్యత్తులో ఇవ్వడం వాళ్ళు, నేను సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ నార్త్ జోన్ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా, మా కమిటీలో వాళ్ళకందరూ కూడా గట్టిగా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాను. మీరు కూడా మీ కమిటీలలో ప్రయత్నాలు చేసి మనమంతా కూడా భవిష్యత్తులో ఐక్యంగా ఉండకపోతే, ఇప్పటి వరకు మరి యాదగిరి అన్న కూడా చెప్పిండు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం వాగ్దానాలు చేశారు, అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఇంకా అనేక ప్రాబ్లాలు రాబోతా ఉంది. మరి ఆ ప్రాబ్లాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్టులు అందరూ ఏ పార్టీ అయినా కూడా ఎర్రజెండ అంతా ఒకటే అనే విధంగా మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి, హక్కులు సాధించుకోబడతాయని చెప్పి నమ్మినటువంటి కమ్యూనిస్టులము మనం ముందు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఎస్వికే ప్రసాద్ గారు ఆ రోజుల్లో మాకు చాలా విషయాలు చెప్తుండే, సుగ్నమ్మ కూడా చాలా పెద్ద మనిషి, మా అమ్మ వయసు చాలా పెద్ద మనిషి, మరి అనేక విషయాలు కూడా చెప్తా ఉండే. అవి ఏది ఏమైనా కూడా నా ఆరోగ్యం సరిగా లేక నేను కూడా లేట్ రావడం జరిగింది. మొత్తం మీద సారు ఫోటోకు పూలన్న వేసి వెళ్తాము అని చెప్పేసి ఉద్దేశంతో, అయిపోయినా కూడా పూలన్న వేసి వద్దామని ఉద్దేశంతో లేట్ అయినా కూడా రావాలని చెప్పేసి వచ్చిన. ముఖ్యంగా సారుకు చిత్తాంజలి ఘటిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి, మిగతా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగానే